వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి అవసరమైన కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫుల్ డీటెయిల్గా. ఇది పార్ట్ టూ అండి, పార్ట్ వన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పార్ట్ వన్ లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, పార్ట్ వన్ కూడా చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఆర్థిక నేరగాళ్ళు రుణం ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఏది? ఫస్ట్ ఆప్షన్ ఎకనామిక్ అవుట్సైడ్ అఫెండర్స్ బిల్, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్, థర్డ్ ఆప్షన్ ఫారిన్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్, ఫోర్త్ ఆప్షన్ ఎకనామిక్ ఫైనాన్స్ అఫెండర్స్ బిల్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్. మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు, రుణం ఎగవేసి అదృశ్యమైన వారికి సంబంధించి అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని విక్రయించే అధికారం కల్పించే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్కు కేంద్ర ప్రభుత్వం March 1st ఆమోదం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని తొలిసారిగా ప్రయోగాత్మకంగా పిపిపి పద్ధతిలో ఫీడర్ అంబులెన్స్ సేవలను ఇటీవలన ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇక్కడ పిపిపి అంటే అండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఆప్షన్ తెలంగాణ, థర్డ్ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ కేరళ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మారుమూల ప్రాంతాలకు చేరుకునే ద్విచక్ర వాహనాలతో కూడిన ఫీడర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించిందండి. ప్రయోగాత్మకంగా 122 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వే స్టేషన్? సో బాగా గమనించండి, ఇక్కడ దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వే స్టేషన్ అన్నాడు, దేశంలో కాదు, ఓన్లీ దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వే స్టేషన్. ఫస్ట్ ఆప్షన్ తిరుపతి, సెకండ్ ఆప్షన్ చంద్రగిరి, థర్డ్ ఆప్షన్ వరంగల్, ఫోర్త్ ఆప్షన్ కాచిగూడ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చంద్రగిరి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్ను మహిళా రైల్వే స్టేషన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. March 8th అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ చంద్రగిరి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వే స్టేషన్ అండి, కానీ దేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్ వచ్చేసి జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్. ఈ గాంధీనగర్ రైల్వే స్టేషన్ తొలి మహిళా రైల్వే స్టేషన్ దేశంలోనే, ఇది జైపూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని తొలిసారిగా ఇటీవల ఏ నగరంలో హెలి ట్యాక్సీ సేవలను ప్రారంభమయ్యాయి? హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బెంగళూరులో ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టు ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఈ హెలి ట్యాక్సీ సేవలను March 5th ప్రారంభించారు. హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అండి ఇవి. ఫస్ట్ కెంపెగౌడ రైల్వే స్టేషన్ నుంచి, సారీ కెంపెగౌడ విమానాశ్రయం నుంచి ఎలక్ట్రాన్ సిటీ మధ్యలో నడుపుతున్నారు బెంగళూరులో, కర్ణాటకలోని బెంగళూరులో. నెక్స్ట్ క్వశ్చన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం 2018 ఎంపికైన మహమ్మద్ ఆజం తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవారు? కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరీంనగర్ జిల్లాకు చెందినవాడు ఈయన. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నాగాలాండ్ సీఎం ఎవరు? వముజో ఫెసావో, సెకండ్ ఆప్షన్ షుల్హో జెలియా లిజుత్సు, థర్డ్ ఆప్షన్ నెఫ్యూరియో, ఫోర్త్ ఆప్షన్ టిఆర్ జెలియాంగ్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నెఫ్యూరియో ఇటీవల నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, జర్మన్ ఛాన్సలర్ ఇటీవల ఏంజెలా మార్కెల్ మరోసారి ఎన్నికయ్యారు, ఆమె ఈ పదవి చేపట్టడం ఎన్నోసారి? ఫస్ట్ ఆప్షన్ 3వసారి, 4వసారి, 6వసారి, 5వసారి. ఆన్సర్
సెకండ్ ఆప్షన్ని నాలుగోసారి ఎన్నిక అయ్యారేమే జర్మన్ ఛాన్సలర్ ఛాన్సలర్గా ఏంజెలా మార్కెల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రస్తుత జర్మన్ ఛాన్సలర్ ఎవరు ఉన్నారు? ఏంజెలా మార్కెల్. ఈమె చాలా ఫేమస్ కాబట్టి చాలా ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు బీ హ్యూమన్ పుస్తక రచయిత ఎవరు? మీరా నాయర్, దీప్తి నావల్, మంజిత్ హిరానీ, సునీత గోవారికర్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, మంజిత్ హీరానీ. హౌ టు బీ హ్యూమన్ పుస్తక రచయిత మంజిత్ హీరానీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంతో కలిసి సూర్యకిరణ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న దేశం పేరేమి? ఫస్ట్ ఆప్షన్ మలేషియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక. భారతదేశంతో కలిసి సూర్యకిరణ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న దేశం నేపాల్. థర్డ్ ఆప్షన్, భారత్ నేపాల్ దేశాలు సూర్యకిరణ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తున్నారు. ఇవి 2011 నుంచి ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇది వచ్చేసి అటవీ ప్రాంతంలో యుద్ధం, తీవ్రవాద వ్యతిరేక పోరులో శిక్షణ కోసం ఈ విన్యాసాలు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫస్ట్ ఆప్షన్ March 1, March 3, March 5, March 7. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి బిట్టు, చాలా ఇంపార్టెంటు. ఈ ఇంపార్టెంట్ డేట్స్ని అప్పుడప్పుడు మీరు రివైజ్ చేసుకుంటుంటే గుర్తుకుంటాయండి. గుర్తున్నట్టే ఉంటాయి కానీ మర్చిపోతారు, కాబట్టి అప్పుడప్పుడు వీటిని పక్కన రాసి పెట్టుకొని చదువుకుంటూ ఉంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, March 3న వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, March 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2008కి థీమ్ వచ్చేసి బిగ్ క్యాట్స్ ప్రిడేటర్స్ అండర్ థ్రెట్. ఈ 2018 వన్యప్రాణుల దినోత్సవానికి థీమ్ అండి ఇది, బిగ్ క్యాట్స్ ప్రిడేటర్స్ అండర్ థ్రెట్. నెక్స్ట్ క్వశ్చన్, 3 అంతర్జాతీయ యోగా ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఉత్తరాఖండ్లో జరిగాయి యోగా ఉత్సవాలు. 3 అంతర్జాతీయ యోగా ఉత్సవాలు అండి ఇవి. March 1 నుంచి 7వ తేదీ వరకు ఉత్తరాఖండ్లోని ఋషికేశ్లో జరిగాయి. ఈ ఉత్సవాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రారంభించారు. ఉత్తరాఖండ్ సీఎం ఎవరు అంటే త్రివేంద్ర సింగ్ రావత్. నెక్స్ట్ క్వశ్చన్, సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్ ఎవరు? సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ విన్నర్ నవజోత్ కౌర్, సాక్షి మాలిక్, కవితాదేవి. 4th ఆప్షన్ బబితా కుమారి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నవజోత్ కౌర్. కిర్గిస్తాన్లోని బిష్కేక్లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ నవజోత్ కౌర్ ఫస్ట్ పథకం సాధించింది. 65 kgs ఫ్రీ స్టైల్ విభాగంలో ఫైనల్లో నవజోత్ కౌర్ 9-1 స్కోర్తో జపాన్కు చెందిన మియా ఇనుయిని ఓడించి విజేతగా నిలిచింది ఈమె. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించినారు? బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్. 4th ఆప్షన్ భువనేశ్వర్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ బెంగళూరులో ఏర్పాటు చేశారు. శక్తిస్థల్గా పిలిచే ఈ మెగా ప్రాజెక్టుని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావగడలోని తిరుమణి గ్రామంలో ప్రారంభించారండి. నెక్స్ట్ క్వశ్చన్, హురూస్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2018 ప్రకారం ప్రపంచ కుబేరుల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో. ఇండియా అత్యధిక ధనవంతుల ప్లేస్లో 3rd ప్లేస్లో ఉందండి. హ్యూరిన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2018 ప్రకారం ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్లోనే ఎక్కువ మంది సంపన్నులు ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో $100 కోట్ల లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవారు వారి సంఖ్య 131, చైనాలోనే 819 మంది ఉన్నారు, అమెరికాలో 571 మంది ఉన్నారు. ఇక ఈ సంవత్సరం
$123 బిలియన్ ఆస్తులతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారండి ఈయన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరిపై భారత పారాఒలింపిక్ కమిటీ ఇటీవల 3 ఏళ్ల నిషేధాన్ని విధించింది? పారాఒలింపిక్ కమిటీ నిషేధించిందండి. ఫస్ట్ ఆప్షన్ శరత్ గైక్వాడ్, సెకండ్ ఆప్షన్ ప్రశాంత్ కర్మాకర్, థర్డ్ ఆప్షన్ నిరంజన్ ముకుంద్, ఫోర్త్ ఆప్షన్ సుయాష్ జాదవ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ప్రశాంత్ కర్మాకర్ పైన 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఈయన మహిళా స్విమ్మర్లను వీడియో తీసిన పారా స్విమ్మర్ అర్జున్ అవార్డు గ్రహీత ప్రశాంత్ కర్మాకర్పై భారత పారాఒలింపిక్ కమిటీ పీసీ ఇటీవల 3 ఏళ్ల నిషేధాన్ని విధించింది. ఈయన స్విమ్మర్లను వీడియో తీసిన సంఘటనలో నిషేధం విధించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.